జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క ప్రకటన రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటూ కొన్ని నెలలుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కొనసాగింది. అయితే ఆ సస్పెన్స్కు తెరదించుతూ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో పిఠాపురం భగ్గుమంది, తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు, విధ్వంసం సృష్టించారు. దీనికి తోడుగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో అలజడి సృష్టించారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో పిఠాపురంలో రాజకీయం భగ్గుమంది. ఇక ఇదే విషయమై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నందిని అందిస్తారు. పిఠాపురం వైపు చూస్తున్నారు. పిఠాపురంలో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, తిరుపతి నుంచి పోటీ చేస్తారా, గాజువాక నుంచి పోటీ చేస్తారా, లేదా భీమవరం నుంచి పోటీ చేస్తారా, లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అని ఫస్ట్ విడతలో కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరైతే లేదు. అంటే ఈ రోజు ఏదైతే టీడీపీ రెండో విడతను ప్రకటించింది, అందులో జనసేన అయితే తన అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. కానీ కొద్దిసేపటి క్రితం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానే స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఒక ప్రకటన అయితే ఇచ్చారు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో ఒక అల్లకొల్లాలం అయితే మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా టీడీపీలో పిఠాపురంకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎవరైతే ఉన్నారో, వర్మ అనుచరులు కార్యకర్తలు కూడా కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులతో నెలకొన్నాయి. ఏదైతే తమ అధినేత చంద్రబాబు వర్మని మోసం చేశారని కార్యకర్తలు అయితే టీడీపీ సంబంధించిన జెండాలు కావచ్చు, కరపత్రాలు, సూపర్ సిక్స్ పథకాలు, బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలు మొత్తం అన్ని కూడా టీడీపీకి సంబంధించిన మూలాలన్నీ కూడా తగలబెట్టేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యనమల రామకృష్ణుడు కూడా ఫోన్ లో మాట్లాడి వర్మనైతే బుజ్జగించిన పరిస్థితి నెలకొంది. అయితే వర్మ కూడా కాసేపటి క్రితం బయటకు వచ్చి తమ కార్యకర్తలు కూడా సర్ది చెప్పుకున్నారు. అందరూ శాంతించండి, అధికారులతో పై అధికారులతో మాట్లాడదామని చెప్పారు. అయితే దీని మీద అయితే ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాల్సింది ఉంది. ఇది ఒక వైపు వ్యక్తి అయితే, మరోపక్క ట్విట్టర్ వేదికగా కొద్దిసేపటి క్రితమే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే ఒక ట్వీట్ కోట్ చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎలాగైతే చెప్పారో, తాను కూడా పిఠాపురం నుంచి పోటీలో ఉంటానని ట్విట్టర్ వేదికగా అయితే ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అంటే రామ్ గోపాల్ వర్మ పోటీలో ఉంటారా అన్నది పక్కన పెడితే, అంటే ట్విట్టర్ గా అలా మెసేజ్ పెట్టారా, లేదంటే నిజంగా ఆయన బరిలో ఉంటారా అన్నది కూడా వేచి చూడాలి. ముఖ్యంగా పిఠాపురం రాజులు ఇప్పటికి కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే పిఠాపురం నుంచి అయితే రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ మాత్రమే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే జన సైనికులు కానీ కాపు నేతలు కానీ సపోర్ట్ చేయరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కాపు నేతలంతా కూడా పవన్ కళ్యాణ్కి ఓట్లు వేస్తారు. కాబట్టి జనసేనకి సంబంధి వైసీపీకి సంబంధించి ఇప్పుడే దర్శకుడు అయితే చాలా సినిమాలు తీశారు. అంటే దేనికైనా సరే వైసీపీకి అయితే ఇప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ప్లస్ గా ఉంటారు, కాబట్టి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ మాత్రమే అక్కడ రామ్ గోపాల్ వర్మకి అయితే సపోర్ట్ చేయాలి. ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది, ఆ ప్రభావం అంతా కూడా వైసీపీ మీద కూడా పడుతుంది. కాబట్టి అదైతే రామ్ గోపాల్ వర్మ ఎక్కడైతే బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావంతో పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే రేపు ముద్రగడ పద్మనాభము ఏదైతే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రేపు ఉదయం అయితే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో కూడా చేరుతున్నారు. అంటే రేపు ఒకవేళ ఆయన పార్టీలో చేరిన అనంతరం కూడా బరిలో దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగో ఈ రోజు పవన్ కళ్యాణ్ తను పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి ముద్రగడ కూడా పిఠాపురం నుంచి బరిలో ఉండే అవకాశాలు కూడా మెండు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపు ఇద్దరు కూడా కాపు నేతలే కాబట్టి ఈయన ఉద్యమంలో పాల్గొన్నారు. కీలకమైన నేతలు కూడా ఆయన చేతిలో ఉన్నారు, కాబట్టి ఇక్కడ నుంచి బరిలో ఉంటారు. అయితే ఈ ప్రభావం ముద్రగడ పోటీ చేస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద ప్రభావం చూపిస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ముద్రగడ మీద చూపిస్తుందని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఎంపీగా ఉన్న ఎవరైతే వంగా గీత అయితే అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు, మరి ఆవిడ పరిస్థితి ఏంటన్నది కూడా పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి కూడా పిలిచారు, బుజ్జగించారు. అంటే ఏది జరిగినా సరే సపోర్ట్ చేయాలి, రేపు పొద్దున సముచిత స్థానం ఉంటుందని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే మాత్రం గీత మాత్రము అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండేవారు. అయితే పవన్ కళ్యాణ్ తానే స్వయంగా చెప్పేశారు కాబట్టి ఒక ఉత్కంఠ కథ తెరిసింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ముద్రగడ అయితే ఇంకా రంగంలో ఉంటారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చలమలశెట్టి సునీల్ ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పటికైనా 7 నియోజకవర్గాల్లో కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు, తిరుగుతున్నారు, ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు. మరి పొద్దున్న ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే వంగ గీతను కూడా బుజ్జగించుకొని సముచిత స్థానం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే పిఠాపురము వేదికగా అయితే రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం అయితే టీడీపీకి సంబంధించి వర్మ కావచ్చు, వర్మ అనుచరులంతా కూడా శాంతించారని చెప్పాలి. అయితే ఈ రోజు రేపు కార్యకర్తలతో భేటీ అయిన తర్వాత, అంటే తన అభ్యర్థి ముందుగా తను రెబల్గా వెళ్లాలా, లేదంటే చంద్రబాబు ఎలా చెప్తే అలా చేయాలన్నది కూడా రేపు నిర్ణయించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.